రోజు ఒక కృత రోజు ముందే నడు రాలేది రోజు మరెన్నడు రాబోది రోజు ప్రత్యేక బహుమతి కృత రోజు ఆనందంగా పరిచయాలి రోజు ఎంతో స్తుతి చెల్లించాలి రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల పుష్పాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇది నా దేవుని వాగ్దానం ధ్యానించుకుందాం. కీర్తనలు 16:8 మనం చదువుకుందాం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలు ఈ మాటను బట్టి మనం దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనము జీవిస్తున్న ఈ ప్రస్తుత ప్రపంచము, మారుతున్న ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన కంటికి కనిపిస్తున్న సమస్తం కూడా అనుదినము ఏదో విధంగా మార్పు చెందుతూ ఉంది. ఈ మారుతున్న ప్రపంచంలో మనం జీవించాలంటే చాలా కష్టతరమైన పని. అయినప్పుడు కూడా ఈరోజు దేవుడు మనకిస్తున్న గొప్ప అభయం ఏంటంటే, పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు, స్థితిగతులు మారచ్చు, మన జీవితాల్లో మరి ఎటువంటి మరి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు కూడా మనం నమ్ముకున్న దేవుడు మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయన వైపు మనం చూసినప్పుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదం కలుగుతుంది. దావీదు కూడా ఈ కీర్తన రాస్తూ తన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక విషయాన్ని తను గమనించాడు. నేను నా జీవితాన్ని ఎప్పుడైతే దేవుని వైపు చూపించగలుగుతా ఉన్నానో, దేవుని మీద ఎప్పుడైతే నా మనస్సు నేను పెట్టుకోగలుగుతా ఉన్నానో, నా జీవితానికి ఒక ఆశీర్వాదం కలుగుతుందని దావీదు భావించి ఈ కీర్తన రాస్తూ అంటా ఉన్నాడు కదా, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుకొని ఉన్నాను. ఈరోజు మనం కూడా విశ్వాసములకు కర్తయు కొనసాగించేవారని యేసు వైపు చూసినట్లయితే మన ఎదుట ఉంచబడిన బంధువులు ఓపికతో పరిగెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దావీదు సదాకాలం దేవుని వైపు చూస్తూ తన జీవితంలో కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, కదల్చబడిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు అతని స్థిరముగా ఉంచి ఉన్నాడు. అందుకనే మరొక కీర్తన అంటాడు కదా, నీవు నాకు ఆశ్రయం ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కొట్టగా ఉంటివి. అందుకనే దేవా నేను స్తుతిస్తున్నానని ప్రభువు గణపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నా, ఎటువంటి మరి శ్రమలు మనం ఉన్నాం ఉండున్నప్పుడు కూడా మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది మాత్రమే కాదు కానీ కిందకి వచ్చిన అంటాడు కదా 11వచనంలో, ఇదిగో జీవ మార్గమును నువ్వు నాకు తెలియపరుస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా దేవుని వైపు చూడగలుగుతామో, మన జీవితానికి కావలసిన మార్గాన్ని దేవుడు మనకు చూపించి మన జీవితాల్లో కావలసిన ఏర్పాట్లన్నీ కూడా దేవుడు మన పట్ల దేవుడు చేస్తాడు. ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, ప్రతిదినము కూడా సంతోషమును సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవని మనస్సు నీ మీద అనుకునను వానిని నీవు పూర్ణ శాంతి గలవనుగా కాపాడుతావు. ఎలాగైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ ఉదయ కాలంలో దేవుని వైపు చూద్దాం. దేవుడు మన అనుదిన జీవితానికి కావలసిన కృపను, బలమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి మనము కదల్చబడకుండా దేవుడు మనకు సహాయం చేస్తే అనిపిస్తాడు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి వందనం. ఈ ఉదయ కాలశ్రమంలో అలనాడు దావీదు వలె మేము కూడా మీ వైపు మా మనసును ఎత్తుకుంటున్నాము తండ్రి. మా జీవితంలో కావలసిన బలమును, శక్తిని, ఈ దిన ఆశీర్వాదాలు మాకు దయచేసి జీవ మార్గమును బోధించమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.